ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఒక బ్లౌజ్ పెట్టుకున్నాను అనమాట. బ్లౌజ్ మీద హ్యాండ్ డిజైన్ సైజ్ ఎలా తగ్గించుకోవాలి, మనకి వాళ్ళు ఇచ్చే హ్యాండ్ సైజ్ వచ్చేసి 12 అలా ఉంటుంది కదా. ఒకసారి చూపిస్తాను చూడండి, ఎంత ఉంది కదా. సెంటర్కి పెట్టుకుంటున్నా కొంచెం. నేను మార్కింగ్ ఇక్కడ నుంచి ఓన్లీ ఇక్కడ వరకే పెట్టుకున్నా, అక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టుకున్నా. ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. నేను గీసిన అవుట్లైన్ కన్నా ఎక్కువ వచ్చేసింది అన్నమాట డిజైను. నాకు అంత సైజ్ అవసరం లేదు, ఇంకొంచెం చిన్న సైజ్ కావాలి. అది కూడా చూపిస్తాను ఎలా సెట్ చేస్తాను అనేది. ఇది చిన్న సైజ్ కావాలి. బ్యాక్కి వెళ్ళిపోయి పేజ్ 2లో చూసి ఇక్కడ మనకి సర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా, అది ఫస్ట్ డిజైన్ మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ చేసుకోవాలి. ఇది ఒక 90 పెట్టుకుందాము. ఎక్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే డిజైన్ తగ్గిపోతుంది. మనకి డిజైన్ తగ్గవసరం లేదు, ఈ హైట్ సైజ్ అనేది మాత్రమే తగ్గాలన్నమాట. ఇప్పుడు చూడండి, వై యాక్సిస్ 90 పెట్టుకుంటున్నా అండ్ 90 పెట్టుకున్నా. చూడండి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా కొంచెం పైకి వచ్చేసింది, ఇంకొంచెం తగ్గించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి వై యాక్సిస్ చెక్ చేసుకుంటాను. ఇంకా డిజైన్ అయితే సెట్ అయిపోయింది. నేను డిజైన్ అనేది వేసేసుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.